ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మళ్ళీ మొదలెట్టేసింది. నిన్నే లెగు. ఏం నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏంటి మళ్ళీ బిగ్ బ్యానర్, బిగ్ ఆఫర్, బిగ్ స్టార్ వచ్చారా? వీడి గాల్ ఏంట్రా? నువ్వే అడుగు. ఏ ఎప్పుడు చూడాలా లడ్కిలా ఇరుస్తూ ఉంటావు, దేర్ది మగ్గ. మరి ఆడవక ఎంతో క్రియేటివిటీ యూజ్ చేసిన ప్రాజెక్ట్, మరి రిలీజ్ అవ్వకపోతే ఎలానే? అందరూ ఒకటే ఫోన్స్. మరి అరే మనం ఎప్పుడైనా ప్రాజెక్ట్ని టైంకి రిలీజ్ చేసావా చెప్పరా? అబ్బో ఆవిడ పెద్ద పీసీ శ్రీరామ్, మరి ఈడు పేరు టైటిల్ కార్డులో చూడగా అక్కడ కొట్టుకు సాస్తున్నారు, అంతేనారా? జరాక్స్ నువ్వు పెద్ద తోప్. మరి కొరియన్ మూవీస్ చూసేసి, స్పానిష్ మూవీస్ చూసేసి సేమ్ టు సేమ్ జెరాక్స్ దింపేస్తావు. నీకోసం వెయిటింగ్ చేస్తారా జనాలు? నువ్వు ఎంత చెత్తగా రాసినా మనం ప్రేమ్ పెట్టగానే చాలా అందంగా అనేస్తారు ఆర్టిస్టులు. నీ స్టోరీ లేకపోతే నువ్వు కెమెరా ఎక్కడ పెడతావురా? నా ప్రేమింగ్ వల్ల నీ స్టోరీ హైలైట్ అవుతుందిరా. అరే ఇంకొకసారి నా గురించి మాట్లాడవు బాగోతురా. దొరకరా చేస్తున్నా కొడక, గాబరేనా కొడక, లఫ్ఫుట్నా కొడక, ఎక్స్ట్రా చేయకరా. లాస్ట్ టైం మనం రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ నువ్వు చూసావా? అట్లాంటివి నువ్వు అడగకూడదే సనే. నువ్వు బతారే ఎంతమందికి షేర్ చేసావు మన ప్రాజెక్ట్? ఈడా ప్రాజెక్ట్ షేరా? అలా చేస్తే పాపం కదా. జస్ట్ లింక్ కాపీ చేసి స్టేటస్లో పెట్టి దాన్ని ఒక అనాథలో వదిలేస్తాడు. కుచ్ కర్ దిఖానే కో ఆయే దునియామే. కానీ మీరేంట్రా అంటే అసలు ఫరక్ పడినట్లుంటారు. అందరూ ఆడిషన్స్కి వచ్చేసారంట, త్వరగా రమ్మంతా. ఈసారైనా డిలే చేయకండి. ఏంటి సరే సమజైందా? సమజ్ సమజ్, దీనికి హిందీ కలపకపోతే నోట్ నుంచి సెంటెన్స్ పలకద్దేమో. అబ్బా మంచి కామెడీ యాంగిల్ ఉందిరా నీలో. అరే బావా ఫ్రెండ్కి నాన్ వెజ్ జోక్స్ అంటే ఇష్టం రా, నేర్పించురా. నీకుందరా ఒకసారి రా. ఇప్పుడు నువ్వు నీ జిఎఫ్ని కళ్ళడానికి వెళ్తున్నావు కదా, మరి హెల్మెట్ తీసుకెళ్తున్నావా? అరే నేను కార్లు వెళ్తుంటే హెల్మెట్ ఎందుకురా? ఈ బోర్తాను డైలాగ్ రాస్తున్నావు. మా నాయన ఎంత ఎదిగిపోయావురా ఏంటో.
డైలాగ్స్ చూసుకున్నారా? ఆ ప్రియా చెప్పేది నీకే, ఇంట్లో అందరినీ ఒప్పించి గేరే సర్తేసుకొని. హే ఏంద్రి డైలాగ్ ఏ సినిమా నుంచి కాపీ చేసిన? మనమే సరిగా చేయకపోతే ఆడిషన్స్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? అభిదేక్ ప్రియా చెప్పేది నీకేనే, ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి కెరియర్ మంచిగా సెట్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుందాం అన్నావు కదే, ఇప్పుడు ఇంకోటి తగులుకోగానే నన్ను సైడ్ చేసి ఇది మనకు కావాల్సింది. స్టార్ట్ చేయండి. ప్రియా ఇంట్లో వాళ్ళందరిని ఒప్పించి మన జాబ్ సెట్ చేసుకొని అబ్బో నెక్స్ట్ ప్రియా చెప్పేది నీకే, ఇంట్లో అందరినీ ఒప్పించి కెరీర్ సెట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అన్నావు కదే, ఇప్పుడేమో బ్రో ఒక రాగానే చాలా వదిలేసి వెళ్ళిపోతావా? బ్రో డా బ్రో ఒక్కసారి బాయ్, మళ్ళీ చేస్తావా? మళ్ళీ చేస్తా. సరే కానీ ప్రియా నీకే చెప్పేది, ఇంట్లో అందరిని ఒప్పించి చక్కగా కెరీర్ సెట్ చేసుకుని పెళ్లి చేసుకుందాం అన్నావు. నెక్స్ట్ 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 ఎవర్రా వీళ్ళంతా? ఇదిగోటే నీ హీరోగానికి పేమెంట్ సరిపోలేదట. అన్నీ నేనే చేస్తే మీరేం పీక్తారు సార్? సనా ఇక్కడ నేను పల్లో ఉన్నాను కదే, నువ్వే వెళ్ళిపోలు. ఎవరు? నేనా? ఛాన్స్ లేదు, నేను వెళ్ళను. ప్లీజే పిలవే. ప్రతి పని మనమే చేసావాలి. హలో హలో నెక్స్ట్ నువ్వే దా కెమెరాకి సామ్నే ఆకే డైలాగ్ బోల్. బోలాలా ఎవర్తే నువ్వు? ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? మే కోను మాలం తెరుకో. ఇదిగో పాప ఎవరో అనుకుని ఎవర్తనో ఎలగెలగో మారుతున్నావు, పోయి పని చూసుకో. ఏం చేస్తానవే, నేను పిల్ల మంది ఆడిని వీణ్ణి కాదు, అయినా నువ్వేంటి బాబు రోజు రోజుకి మగాళ్ళ తయారవుతున్నావు, ఎవడు పోయి పడితే ఆడి మీదకి ఎగిరేస్తున్నావు? బ్రో 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 నేను వచ్చి మీకు ఆడిషన్ తీసుకుంటాను. సరే భయ్య. ఒక్కడ విన్న పరువు తీయడం తయారయ్యో పోరా. ఓలే నువ్వు ఆగవే, ఓ పోలో మన ఎగిరిపోతున్నావు. ఏంట్రా ఉద్దే 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 ప్రింట్ వచ్చింది, వెళ్ళి మళ్ళీ తీసుకో. లోపల ప్రింటర్ కూడా లేదు, మళ్ళీ కొత్త ప్రింట్ అంటే ఎలానే? ఇంతకీ మీ హీరో ఏమన్నాడు? అంటే అది డబ్బులు ఎక్కువ. నువ్వు ఇచ్చాయిరా, నువ్వు ఇచ్చాయి. అది కాదే. మరేంట్రా, మరేంటి? మనమే ఇంట్రడ్యూస్ చేసాం, ఇప్పుడు ఎందుకంత పోజు? షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాకీ సబ్ ఠీకే మా డైరెక్టర్స్కి, ఎందుకులే. సర్లే సనా ప్రింట్ అవుట్కి డబ్బులు. ఏంట్రా వినిపించట్లేదు, దగ్గరకు వస్తాను ఆగు. ఎందుకులే ఆగిస్తా. వద్దులే సనా. ఇదిగో నీ ఆడిషన్స్ లిస్టు, ఇద్దరే సెలెక్ట్ అయ్యారు. నాకు చిన్న పని ఉంది, నువ్వు రూమ్కి వెళ్ళిపో, నేను మళ్ళీ వస్తా. ఒక్కడు కూడా డెడికేషనే లేదు. ఏంటా డైలాగ్ ఏంటి? ప్రియా చెప్పేది నీకే, ఇంట్లో అందరినీ ఒప్పించి కెరీర్ చక్కగా సెట్ చేసుకొని హ్యాపీగా పెళ్లి చేసుకుందా అన్నా కదా, ఇప్పుడు ఇంకోటి తగులుకోగానే నన్ను సైడ్ చేశా చేశా. హే ఎలారా, నిన్ను మనోడు దించేస్తాడు, నువ్వు వెళ్ళిపో. వీడి హైట్కి పైకి ఏమైనా సెట్ అయిందా? పాగలకొడలో ఉన్నాడు.
మాట్లాడుతూనే మాట్లాడతా. ఏంటండి అందరినీ రియేట్ చేశారు, ఎవరు ఓకే కాదా? तेरे डायलॉग में कुछ तो बात है. మా టీంలో జాయిన్ అవ్వచ్చు కదా? అమ్మో మన వాళ్ళ కాదండి, మన వాళ్ళకం చూసారుగా. పోనీ సపోర్టివ్గా అయినా ఉండొచ్చు కదా? మరి హైట్తో ప్రాబ్లం లేదు కదా? కదా తెలిసిన బాబు, నాది ఒక కండిషన్. కండిషన్ కంపల్సరీ డబ్బులు అడుగుతాడు ఏంటి? Cheers! అప్పలరాజు గడ పెద్దలా తాగేస్తాడు. సో జస్ట్ 2 hours సార్, మీ కంపెనీ లోగో కూడా వేస్తాం సార్. మినిమం బిల్స్ చేయాలా? సరే సరే సార్, ఎప్పుడు వస్తాను. గుడి తాగినట్టు ఐస్ వచ్చే. ఈ షార్ట్ ఫిల్మ్స్ మీద మనకు చాలా రెవెన్యూ వస్తుందంట్రా. సబ్ ఏకీ బాత్ బోల్ రే బా, మనకి అన్ని కట్ల కట్ల డబ్బులు వచ్చేస్తున్నట్లయితే మన ఇంట్లో వాళ్ళు ఎందుకమ్మా మనకి ఇన్ని డబ్బులు పెడతారు? ఏరా నీ ఫ్రెండ్స్ ఇలా అందరూ బొగ్గాలేనా? మనిషి తేడాయే కానీ మనసు చాలా మంచిది భయ్యా. సేమ్, మనం ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడే వాడు కూడా యాక్టింగ్ ఛాన్సెస్ కోసం ఇంటి నుండి బయటకు వచ్చేసాడే. స్ట్రగ్లర్ మనలాగే. వా, ఘర్ చోర్కే జో బి ఆయ్ వో స్ట్రగ్లర్. తాగుతూ తిరుగుతూ ఉన్న వాళ్ళని స్ట్రగులర్స్ అనరు. సార్ సార్ చెప్పు సార్, అదే ప్రొఫైల్ ఇచ్చా కదా కలవం అన్నారు. ఇస్తే ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తావా? సార్ అది కాదు సార్, ఒక్క ఛాన్స్. వెళ్ళు సార్ ప్లీజ్. వెళ్ళు. వివేక్ इसके लिए का वो इधर रख और इधर देख, उधर उल्टा रखा है फेस, टर्न इट अ लिटिल लेफ्ट, परफेक्ट. एंड दिस प्लान गोज टू दैट कॉर्नर. सर. यस प्रोफाइल. व्हाट इज दिस? ओह पोर्टफोलियो. यस सर. फ्रेशर आ? ఎస్ సార్. ప్రెషర్ కోసం ఇప్పుడు టైం లేదు సార్. ఎవరు అవకాశం ఇవ్వకుండా ఎలా సార్? సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ కోసం చూడడానికి టైం లేదు. అయినా యాక్టింగ్ కోసం హైట్ ఏంటి సార్? సార్ ప్లీజ్ సార్, ఒక్క ఛాన్స్ సార్. వివేక్ సార్ ప్లీజ్, సార్ 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 ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్. సార్ నికల్ నికల్ సార్ సార్ ప్లీజ్ సార్. వావ్ సూపర్. థ్యాంక్ యూ సార్. మీకోసం బయట విన్నాను సార్. డబ్బులు కూడా నేనే ఇన్వెస్ట్ చేసే సిచ్యువేషన్ ఉంటే ఇలా తిరగడం ఉండదు కదా సార్. నా సిచ్యువేషన్ బాగాలేదు తమ్ముడు, బట్ నీలో టాలెంట్ ఉంది, ఎప్పటికైనా సక్సెస్ అవుతావు. ఆల్ ద బెస్ట్. ఏందబ్బి ఏమంటాడు వాడు? ఆడేనబ్బి తెలుగాడు. సార్ 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 మిమ్మల్ని ఒక నిమిషం లైన్లో ఉండబ్బి. సార్ అదే అవకాశం. ఏందబ్బే ఆఫీస్కి రావాలి కానీ ఇంటికాడికి వచ్చేస్తే అలా? ఎవడు ఆర్టిస్ట్ అట, ఫ్యాషన్ కావాలని ఇంటికాడికి వచ్చేసినాడు. ఈ టైంలోనే సరే 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 సరే. ఏందబ్బి ఒక డైలాగ్ చెప్పు. సార్ ఇక్కడ రోడ్డు మీదనా? ఏంది ఏసీ రూమ్ కట్టమంటావా ఏంది నీకు? నేను చెప్తాను. మనిషి నేల మీద రాలిన నుంచి చచ్చేదాకా నిప్పులా మండుతూనే ఉంటాడు. సార్ చెప్పంటారా? కానీ అబ్బే ఆకలితో మండుతాడు, కోపంతో మండుతాడు, కోరికతో ఈర్ష్యతో మండుతూనే ఉంటాడు. సార్ సార్ ఏందబ్బి ఆగిపోయినావు? అదే మీరు ఫోన్లో ప్రొడ్యూసర్ అన్నకు 1,25,000 ఆపకాలు అవన్నీ మనకు నట్టే చూడటం నువ్వు ఫిగర్వా ఏంది? చెప్పు చెప్పు. ఆ మంటతో కొందరు ఎదుటి వాళ్ళ ఆశల్ని ఆశయాల్ని తక్కువ చేస్తూ నాశనం చేస్తుంటారు.
అబ్బి నీకు యాక్టింగ్ కన్నా పొగర బాగా దండుకున్నట్టుందే నీ కరెక్ట్ ప్లేస్ రోడ్డే ఓ ఇంక రాకు మాకు మరికొందరు అదే మంటతో స్నేహం చేస్తూ తమను తామే నీకెందుకురా సినిమా పిచ్చి మనకేది సేత కాదు అవసరం లేకపోతే ఎడిట్లో సీన్లు ఎలా తీసేస్తారో నువ్వు అంతే సేమ్ టు సేమ్ ఏందబ్బే ఇంకా ఎన్ని దినాలు చేస్తాడు మీ డైరెక్టర్ 30 దినాలు 40 దినాలు 50 దినాలు అయింది ఈ నాయన సోమ అయింది అయిపోతుంది బాహుబలి తీస్తున్నాడా ఏంది ఇంకా ఎన్ని దినాలు తీస్తాడు అయిపోతుంది సార్ సార్ నువ్వు వెళ్ళరా తర్వాత మాట్లాడదాం ఓకేనా ఏంటి సార్ అదే పాత పేమెంట్ బ్యాలెన్స్ ఉంది నువ్వు చేసిందే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు దానికోసం ఇంతలాగా ఈ కరోనా తోడవే ఎప్పుడొస్తో తెలియదు కానీ నువ్వు దానికన్నా డేంజర్లా తగిలేవరా బాబు సార్ రోల్ ఏదైనా ఒకేలా కష్టపడతాం కదా సార్ అలా అని ఏది ఫ్రీగా చేయను కదా సార్ వెళ్ళు వెళ్ళి కూర్చో వీడికిలా కాదు ఇంకొన్ని రోజులు తిప్పిస్తే అప్పుడు తెలుస్తుంది బా అయ్యో బాబోయ్ ఎంతమంది ఉన్నారేటి ఈసారి అయినా సెలెక్ట్ అవుతానో లేదో భయ్యా చూడ్డానికి సీనియర్లా ఉన్నావు ఇంత టెన్షన్ పడుతున్నాను కొంచెం హెల్ప్ చేయ భయ్యా తమ్ముడు నీ పేరేంటి నా పేరు నీ పేరేంటి ఇది నాకండి కానీ లైఫ్లో ఏదైనా సాధించాలంటే ఫస్ట్ ఎదుటోర్ సజెషన్ తీసుకోకు ఎదుటోరికి సజెషన్స్ ఇవ్వకు నీకు రైట్ అనిపిస్తే అది రాంగ్ అయినా సరే రైట్ వెళ్ళొచ్చేసి ఈ సినిమా ఫీల్డ్లో ఉంటే అంతే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం దురద పెడుతూనే ఉంటుంది లేకపోతే చాలా కష్టం ఏందమ్మే ఎట్లున్నావు బాగున్నావా స్క్రిప్ట్ చూసినా కానీ చాలా రొటీన్గా ఉన్నది పాయింట్ ఒక్కటే కాదమ్మి ప్రెజెంటేషన్ ఏ అబ్బి ఇలారా ప్రెజెంటేషన్ కూడా బాగుండాల ఏందో ఎల్త్ కొడుతోంది కుసింత ప్రింట్అవుట్ టైమ్ అవుట్ వర్క్అవుట్ గదే గదే గది చేసుకొని రా అమ్మి సూపర్ భయ్య అందరూ చెప్పారు నువ్వు కూడా చెప్పయ్యా నేనా మన వల్ల కాదు ఇందాక లేదో అన్నా కదా భయ్యా దొరద ఎక్కువ ఉండాలని చేత కాకపోతే వదిలే అవకాశాల కోసం తిరుగుతూ ప్రొడక్షన్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆకలేసినా జేబు తేలికైనా చెమటనే మేకప్గా చేసుకొని ఇస్త్రీకి డబ్బులు మిగుల్చుకొని వాటిని వాళ్ళకి వీళ్ళకి టీలని టిఫిన్లు కని అప్పుడప్పుడు మందులు కని పరిస్థితి బాగోలేదు అవ్వదు అని ఆలోచన చెప్తున్నా మనసు మాత్రం ఏ సినిమా అవకాశం కోసం ఇవన్నీ చిన్నవే కదరా అని చెప్తుంటే ఆ ధైర్యంతో ఆడిషన్స్ ఇచ్చిన ప్రతి చోట కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని అన్నగారి దాన వీర సూర కర్ణ డైలాగులు అనర్గళంగా చెప్పి అచ్చు జనాలు చప్పట్లు కొట్టి నువ్వు కేకబయ్య తురుంబయ్య ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు అన్నారు ఇక ఆ తర్వాత ఏ సౌండ్ ఉండదు పోనీ ఎవరో ఒక కో డైరెక్టర్ పిలిచే అవకాశం ఇద్దాంలే అంటే ఆడ రికమెండేషన్ ఉంది ఈడు మా చుట్టమున్నారని చెప్పి అలా చెప్పలేక నువ్వు ఈ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోతావు భయో ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చూసి చెప్తాం అని చాలా సింపుల్గా చెప్పేస్తారు భయ ఒక్కసారిగా ఊపిరి ఆగిపోతుంది వర్షమా ఎండా అని తేడా తెలియకుండా రోడ్ల మీద పిచ్చోడిలా ఆడిస్తూ మాకు మేమే చాలాసేపటి సరి చెప్పుకుంటాం భయ కానీ బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటాం ఇది చాలదన్నట్లు డబ్బుల కోసం ఇల్లు గుర్తొస్తుంది కానీ మమ్మల్ని నువ్వు మర్చిపోయావురా అని కన్నవాళ్ళు
అసలైనది ఇది కాదు భయ. బుర్రపాటున మనకు ఒక లవర్ ఉండేర్చిందంటే ఇక టార్చర్ ఫుల్ స్టాపే ఉండదు భయో. నువ్వు మా ఇంట్లో ఏం చేస్తున్నావని అడుగుతున్నారు కొన్ని రోజులు, నాకు మ్యాచెస్ చూస్తున్నారని ఇంకొన్ని రోజులు, వస్తావా రావా అని బ్లాక్మెయిలింగ్ ఇంకొన్ని రోజులు, మంచి సంబంధం ఇక నేనేం చేయలేను అని లాస్ట్లో స్మూత్గా కట్ చేయాలని చూస్తారు భయ్య వీళ్ళు. పరిచయమైన కొత్తలో మాత్రం, హే నీకు యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టా, చూడ్డానికి అఖిల్లా ఉంటావు, తొక్క తోటకూర అని ఎంకరేజ్ చేసిన వాళ్ళే లాస్ట్కి సైడ్ అయిపోతారు భయ్య. చీతినమ్మ జీవితం, ఎవడు మమ్మల్ని ఎలా చూసినా ఒక్కటి మాత్రం ఫ్యాక్ట్ భయ్య, నవమాసాలు మోసి జన్మనివ్వడానికి తల్లి ఎంత కష్టపడుతుందో ఈ సినీ ఇండస్ట్రీలో అవకాశం పొందడానికి అంతే నరకం చూస్తాం భయ్య మనమంతా. ఏ సూపర్ స్టార్, నాకు లిఫ్ట్ ఇస్తావా? ఏంటి తాగావా? పెహ్లీ బార్ ఒక టెక్నీషియన్గా నువ్వు ఎలా చెప్పాలి, హా తెరి యాక్టింగ్ పే మే ఫిదా. ఫ్రెండ్స్ శానిటైజర్ రాసావా? చలో. మంచి ప్రాజెక్ట్ అంటున్నావు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళొచ్చు కదే. కిత్నీ బాద్ మే బోలు, మీ అవసరం నాకు లేదు. రే దాంతో మాట్లాడతా బేట్రా, డబ్బులు వచ్చే ప్రాజెక్టులన్నీ ఆవిడ గారు చూసుకుంటారు, పైసాకి పనికిరాని ప్రాజెక్ట్ మాత్రం మనం కావాలి, అంతే కదా మేడం? అంతే కదా, దీనికి టీము బొక్క అని పెద్ద పెద్ద పేర్లు ఒకటి. రే నువ్వు వాళ్ళకోరా, దానికి మనతో అవసరం లేనప్పుడు మనం ఎందుకురా తెగ ఫీల్ అయిపోవడం? అది నువ్వు వెళ్ళిపోరా బాబు ఇక్కడి నుంచి. హే మార్నింగ్. మన ఇద్దరిది ఒకే హెడ్ కదా? ఒకసారి ఇంటికి వెళ్ళాలని ఉంది, తోడొస్తావా? ఓకే వస్తాను. నానా నానా, అమ్మా లోపల పిలిచారు చాయ్కి వెళ్ళి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈరోజు ఇక్కడ ఉండిపోమన్నారు. అబ్బచ్చా యాక్టింగా? నీకు సెట్ కాలేదులే. ఓ తెలిసిపోయిందా? తప్పదు, ఒక రకంగా చెప్పాలంటే తుమ్ బహుత్ ఖుష్ నసీబో, నీకు ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉంది కదా. ఠీకే అచ్చానే లగరా, వాక్ వెళ్దాం. అనుకోవడానికి కాదు, ఆలోచించడానికి కూడా ఫ్యామిలీ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మ నాన్న ఫొటోస్లో తప్ప బయట మామయ్య వాళ్ళు చూసేవాళ్ళు, నా సినిమా పిచ్చిన వాళ్ళు ఎప్పుడూ లైట్ తీసుకునేవాళ్ళు. నేను వాళ్ళకి చెప్పి చెప్పి నేను లైట్ తీసుకున్నా. సారీ. హే ప్రొడక్షన్ ఆఫీస్లో ఏదో స్టోరీ చేంజెస్ అన్నారు కదా, ఏం ఆలోచించావు? హా సోచలేను. ఏమైనా ఆలోచించావా? నీకేమైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా. స్క్రిప్ట్ హ్యాండ్లింగ్ బాగుంది కానీ లవ్ యాంగిలే ఫ్రెష్గా లేదు. ఐ హ్యావ్ బెటర్ సొల్యూషన్.
మనల్ని ఎప్పుడైనా ఎవరైనా ఏ విధంగా అయినా పాయింట్అవుట్ చేస్తే, రే నా సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడుతున్నావురా, నీకు ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుందిరా అని అంటామా? అంటే ఇప్పుడు నేను లవ్ ఎక్స్పీరియన్స్ చేయాలా? ఇదేదో మంచి ఐడియాలా ఉంది. కానీ ముఝే కౌన్ ప్యార్ కరేగా? హే ఆగు, యాక్టింగ్ కదా నేను చేస్తా, నాకు కూడా ఏం తెలీదు అందుకే కదా చెప్పాను. బట్ నువ్వు నా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని ఏం అడ్వాంటేజ్ తీసుకుంటాడు? సో దాపి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్పు. ఏముంది ప్రపోజ్ చేసుకోవడమే, నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. లవ్ యూ, లవ్ యూ. కంగ్రాట్స్. ఏంటి ఇంతేనా? నీకే అనిపించట్లేదా? ఏ తిరుగు. ఐసా క్యూ కియా రే, నీకేం అనిపించట్లేదా? ఆ స్వెట్టింగ్ ఏంటి? స్వెట్టింగా? నీకు రావట్లేదా? తా మళ్ళీ చేద్దాం. ఓ హలో, యాక్టింగ్ చేయమను, ఓవర్ యాక్టింగ్ కాదు, మూసుకొని పదా. ఇందాక సారీ ఎందుకు చెప్పా? వీడికెలా తెలిసింది? వెళ్ళి మాట్లాడు. ఇలా అన్నాను తప్పుగా అనుకోకండి, మేము అప్పుడప్పుడు కాలక్షేపం చేస్తామేమో కానీ ఎప్పటికీ ఆపదలున్న ఫ్రెండ్ని మాత్రం ఒంటరి గదులు ఉండలేం. మీరు తన్నే తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇంకా నన్ను. నువ్వే కాదే, దాని మామ కూడా తప్పుగా అర్థం చేసేసుకున్నాం. అయినా మీరు మేము గొప్పమైతేనే వీడు మావోడు మావోడు అని గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఫ్రెండ్ ఒక్కడేనే మా మోడినా సరే వీడు మా ఓడు అని గర్వంగా చెప్పుకుంటారు. నానేటో ప్రూవ్ చేసుకున్నాక నీకు మొహం చూపిస్తానే. మా పేరెంట్స్ నిన్న అలా అనడం మాతో ఎందుకు చెప్పలేదే? ఎమోషనల్ డైలాగ్ నాకు సెట్ కావు కదా, నీకు తెలుసు కదా. ఏటే సనా, హ్యాపీయా? స్క్రిప్ట్ మీద పడదామా? లవ్ యాక్టింగ్ చేసుకుందాం పద. లవ్వా? అబ్బే నో ఛాన్స్. రాయ్ పప్పలరాజు, ఇంకొకసారి నేను జిరాక్స్ అన్న పగిలిపోతురా నీకు. నా పేరు పప్పల రాజు కాదు, అప్పల రాజు. ఎల్లబెత్తరాజు నువ్వు ఎర్రి పప్ప పప్పల రాజు. ఆపండి, ఏంటి అభి ఇంకా రాలేదు? హీరోయిన్ కూడా వచ్చేస్తుందిరా, ఇంకా అభి రాలేదిటి. ఏ ఒకసారి కాల్ చేయడికి. చేస్తా. ఇప్పుడు మనం హ్యాపీగా లవ్ యాక్టింగ్ చేసుకోవచ్చు. రే సో దాపి మీ హీరోయిన్ ఎక్కడ? ఆల్రెడీ 4 hours అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ టీమ్ అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ ప్రాజెక్ట్. రీల్స్ మనకేంట్రా ఇది? రే వర్కౌట్ అవుతాదా? తనకి ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారే, మనకున్న బెస్ట్ ఆప్షన్ తనే, కాకపోతే ప్రాంప్టింగ్ ఇవ్వాలి.
క్యా రే సినిమాలు చూడవా నువ్వు? ఏం హీరో అలా కన్ను కొట్టగానే హీరోయిన్ చేతిలో ఏది ఉంటే అది పక్కన మీద పోసేస్తుంది. ఓ అవునా? బట్ హాట్ వాటర్ అలా చేస్తేనే రియల్గా ఉంటుంది. ఓకే ఓకే రే అప్పి చెప్పే ఒక్కసారి ఏటే 2 మినిట్స్ ఇక్కడ ఉంటావా? నీకోసం ఏదైనా చేస్తానే. ఇప్పుడు అప్పి కూడా తీగలు తీగిపోతాయి. నేను కొడతాను ఆ తర్వాత. ఏదిరా నీ కెమెరా? మన ఫ్రేమ్ రేటు మన ఫ్రేమ్ వాల్యూ ఎంత బాగుంటాయో. కళ్ళు మూసుకోయే. ఓకే ఓకే పెడతాడా పెడ్డ పెడతాడా పెడ్డ పెడతాడా పెడ్డ ఈ ఘోరం నుంచి చూడలేరు బాబు, మేము వెళ్ళిపోతాం. రే మీరు చెప్పాలరా మేము ఏమైనా మిస్టేక్ చేస్తే ఉన్నాన్రా. అరే నాకు ఏదైతే అనిపిస్తుందో నీకు అదే అనిపిస్తుందా? చచ్చా అట్ట అయ్యి ఉండదులేరా. ప్రేమరా అది, ప్యాషన్ మీద పిచ్చి ఒకటి ఉంటేనే సరిపోతురా. మధ్యలో ప్రేమ కూడా ఎంటర్ అవ్వకూడదురా. ఒక్క సెకండ్లో ఎదుటి వాళ్ళు ఎక్కువ చేస్తుంది, మనకి కాని వాళ్ళుగా కూడా చేస్తుందిరా. జరాక్స్ ఏ సినిమా నుండి జరాక్స్ వేసావురా? నీ అయ్యబ్బ నీ అబ్బాయి. హలో. హలో, ఈవినింగ్ నీకోసం వెయిట్ చేస్తుంటా. హే లేట్ అవుతుందేమో. కోయి ప్రాబ్లం నహీ. అబ్బా నేను జల్దీ వచ్చేస్తాలే. సరే నాకు పిలుస్తున్నారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకేనా? హీరో ఫైనలైజ్ అవ్వలేదంట సార్. మీరు చెప్పిన వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్డ్, బట్ ముజే న్యూ ఫేసెస్ చెయ్యి. అది కాదమ్మే సార్, ముందే చెప్పా మాకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని. సరే నీ ఇష్టం, ఊరికి కోపం పాడు మాక, కానీ బడ్జెట్ డీటెయిల్స్ ఏవమ్మే. ఓ సారీ సార్, మిస్ అయింది. రేపు హమారా కోయి భీ మెంబర్ మీకు వచ్చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కొత్త అయినా కొత్తగా తీస్తారని ఓకే చేసిన గుర్తుపెట్టుకో మరి. ఏందమ్మే చెప్పి ముందుకొస్తున్నావేంటి?
ఆల్ గుడ్. స్క్రిప్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. అంతా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ క్లారిటీ లేదు. ఓకే, నేను ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్తాను. బాయ్ ఫ్రెండ్స్. దేనిలోనైనా రాంగ్గా ఉంటారు, కానీ ఇలాంటి లవ్ విషయాల్లో మాత్రం పర్ఫెక్ట్గా ఉంటాం. రే ఆపరా. ఆయన అభి ఏంటి అంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నాడు? నువ్వు డైరెక్టర్ కదా, నీకు తెలియకుండా ఉంటుందా? అడట క్లోజ్ గుర్తుంటే నువ్వు ఏడు చేస్తున్నావే చెప్పే. రాగరా, మన ప్రాజెక్ట్కి మెయిల్ని కన్ఫర్మ్ చేసావా? ఒసే, ఫ్రెండ్స్తో ఏమైనా షేర్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి విషయాలు మాత్రం మీ ఇద్దరి మధ్యనే ఉండాలి. రే, మన కాన్సెప్ట్ ఓకే అయింది. ఇస్బా ప్రొడక్షన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అచ్చిత వేసే ప్లాన్ చేయాలి. ఒసే, జంక్ బ్యాచ్ మాత్రం అస్సలు సపోర్ట్ చేయద్ది. ఎక్విప్మెంట్స్ అప్డేట్స్ చేద్దామే. ఈ డైలాగ్స్ ఎవరు రాశారా? కచ్చిడాగుంది నాన్న. ఆ డైలాగ్ రాసింది సనానే. అబ్బా సూపర్గా ఉందిరా, మామూలు లేదు. అరే అప్పలరాజు, నువ్వు ఆరాటింగ్ సేకరా. అరే నువ్వు ఎక్కరా, నువ్వు ఆగరా, నేను వస్తా. రే నువ్వు ఎక్కరా. కాంట్రాక్ట్ సైన్ చేస్తే మేము షూట్ 2 వీక్స్లో స్టార్ట్ చేస్తాం. 2 వీక్సా? ఎందుకంత డిలే? ఏంటి తినలేడా? రే తను మనం ప్రాజెక్ట్ చేస్తే మనకు బజ్ వస్తుందిరా. మనకు స్పాంటేనియస్గా యాక్ట్ చేసే వాళ్ళు కావాలి, కానీ ఇలా ప్రాంప్ట్ ఇస్తే కానీ యాక్ట్ చేయడం రాని. వాట్ ఇస్ దిస్? ఐల్ హ్యాండిల్. అప్పి, తను మనకి కమర్షియలీ వర్కౌట్ అవుతుంది. టిక్టాక్లో చేసే ప్రతి ఓడి ఏదో పెద్ద తోపులు మనకుని ఫీల్ అయిపోతాం, కానీ రియాలిటీలోకి వస్తే పెద్ద బొమ్మే చూపిస్తారు. మీరు డైరెక్టర్ కదా, మీకు నచ్చిన చేసుకోండి. ఏంటి ఇన్సల్ట్ చేయడానికి వచ్చారు? బయలుదేరండి. ఏ రీల్స్ వేద్దామా? ఏ అదల్పో. వెల్కమ్ సనాజీ. అందరూ మేడం గారి కోసం వెయిట్ చేస్తుంటే మీరు అలా వెళ్ళిపోతారే? అసలు నేనేం చేశాను అభి? సబ్ కుచ్ ఠీక్ చల్ రా థా నా, నువ్వు ఎందుకు ఇలా? నేనేం చేశా? అమ్మ తల్లి, మాకు ఛాన్స్లు ఇప్పించానని నిన్నెవడైనా రిక్వెస్ట్ చేశాడా? మూవీ వాళ్ళు కాల్ చేశారా? పెద్ద మూవీ అభి, మంచి రోల్, ఏదో ఒకటి వర్కౌట్ అయితే నీకు మంచి ఫ్యూచర్. అయితే ఇప్పుడు నేను అడగతింటానా? చెప్పవే. నేనేమైనా తప్పు చేస్తే చెప్పు, నీతో పనిష్ చేయి. నాకు మెంటల్ ఎక్కుతుంది. నాకు నచ్చట్లేదు, నేను వెళ్ళిపోతా. ఈ మేడం గారితో నాకు సెట్ కాదు. వెళ్ళిపో, వెళ్ళిపో. మనం ఎంత ఇష్టపడినా కొందరికి అర్థం కాదు, మన బాధ కనిపించదు. మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్నే గుర్తుపెట్టుకుంటారు.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఏందా బినువా, నీలాంటోడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నాడంటే ఆ ప్రాజెక్టే జరగకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ, అదేమంటారు తెలుగులో కనీస ధర్మం, అది నాది. రే అభి ఎక్కడ? కంగ్రాట్స్, ఇకపై పెద్ద లీగ్లోకి వెళ్తున్నాం. మాలాంటి వాళ్ళతో ఇంకా మాట్లాడరేమో, అసలు చూడరేమో. రే ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నావురా. హా, నాలా దాన్ని ఎవరు హ్యాండిల్ చేయగలరు? మన లెవెల్కి, మన హెడ్ వెయిట్కి ఎవడైనా కొచ్చి బీ నై. కానీ నువ్వేంట్రా అంటే, ఎలా వచ్చావో, ఎప్పుడు దగ్గర అయ్యావో నాకు ఇప్పటికీ. నేను అసలే పిచ్చి కోపంలో ఉన్నా, అన్నీ మూసుకొని విను. లేదంటే మీరు కొంచెం ఏసా కరుంగి జో తుమ్ సోచ్ భీ నహీ సక్తే. మనకి ఇలా కొంచెం వాల్యూ ఉందంటే దానికి రీజన్ మన టీమ్. నన్ను మాత్రమే చూసి ఆఫర్ ఇవ్వలేదు. ఆ వేస్ట్ గాల్ కోసం నేను ఎవరిని వదిలికొనే ఛాన్సే లేదు. అందుకే ఆ తొక్కుల ఆఫర్కి గుడ్ బై చెప్పేసా. ఏంటి, నీకేమైనా మెంటలా? ప్రతి ఒక్కరూ ఒక అవకాశం కోసం నానా నాకుతుంటే నువ్వేంట్రా అంటే. ఏందమ్మే అందనే సోములు, మీ అమ్మ ఎట్టుండదు. బ్రతుకమ్మి బతకడం నేర్చుకోవాలి. మనం నమ్ముకున్న వాళ్ళు కాదు, మనల్ని నమ్ముకున్న వాళ్ళు చూడాలమ్మే. నువ్వు చాలా తెలివైందని అనుకుంటా. అర్థమైందిలే. బతుకు బ్రతుకు వాల్యూ తెలియట్లేదమ్మ. వాల్యూ ఎక్కడుందమ్మి? లేదమ్మే, వాల్యూ రెస్పెక్ట్. హే మెంటల్, నేను చెప్పేది వినవా? మనకి అలాంటి అలవాట్లు లేవు. ఐ లవ్ యూ. లవ్ యూ టూ లాంటివి ఏం లేవా? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, నెక్స్ట్ ప్రాజెక్ట్కి ప్రిపేర్ అవ్వు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకి స్ట్రగుల్స్ కొత్త కాదు, మనకి మంచి ఆఫర్ అదే వస్తుంది. లవ్ యూ టూ లాంటివి ఏమొద్దు, కానీ కొంచెం ఆ కిస్సులు హగ్గులు ఉంటే మా ముఖం పడే. రే చెప్రా. ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తావా? వివేక్ ప్లీజ్ టేక్ హిమ్ అవుట్. నీ కరెక్ట్ ప్లేస్ రోడ్డే, పో ఇంక రాక. మాక ఇది చెప్పలేట్రా. చెప్పరా అభి. షార్ట్ ఓకే. ఏం చేసినాడ్రా? ఏం భయ్యా సినిమా వల్ల? షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ భయ్యా, వేస్ట్ గర్ల్ పని పాట లేకుండా తిరుగుతారు.
మనలో ఎంతోమంది సినిమా గమ్యాన్ని చేరుకోవడానికి షార్ట్ ఫిలింని ఒక పాతగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. మాలో కూడా చాలామంది సినిమా వాళ్ళలాగే పగలనక రాతనక తిండి నిద్ర మానుకొని కష్టపడే వాళ్ళు ఉన్నారు. మినిమం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, తక్కువ చేసి మాత్రం చూడకండి.